ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జడా సుబ్బారావు గారు ఇప్పుడు ఏపీ ఐఐటీలో నూజివీడులో పనిచేస్తున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గాను. వారు తలరాతలు అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ యువ సాహిత్య పురస్కారం సింహప్రసాద్ గారు దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఒక నిబంధన పెట్టారు, 40 సంవత్సరాలలోపు మొట్టమొదటి కథా సంపుటి వేసిన వారికి దాన్ని అందజేద్దామని. ఆ విధంగా ఇది రెండవ పురస్కారం. జడా సుబ్బారావు గారి తలరాతలు అనేటటువంటి సంపుటానికి వస్తున్నది. చందన ఫోటో మాత్రం
ఇప్పటి వరకు వారికి సముచిత స్థానాలు ఇంతవరకు రాలేదని ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి మోహన్కి సముచిత స్థానం రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అయినా నిరంతరంగా ఆయన వెరీ ప్రొయాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. వారి కంట్రిబ్యూషన్, సమాజానికి ఇస్తున్న కంట్రిబ్యూషన్తో ఈ పురస్కారం అనేది నిర్వహించాలని తలపెట్టడం చాలా సంతోషం. మనందరం కూడా దాన్ని గౌరవించి, తను ఉన్నప్పుడు ఒక మొదటి పురస్కార కార్యక్రమం జరిగింది, రెండవ పురస్కారానికి సుమాత్రి గారి వారి సోదరుడు కూడా ఇక్కడ ఉన్నారు, కలిసే అవకాశం దొరికింది నాకు. ఈ శివరామకృష్ణ గారు బాధ్యతలు వహించి కార్యక్రమం నిర్వహించి అందరి ఈ ఆలోచనల మేరకు ఒక ఇద్దరు పురస్కార గ్రహీతలను ఎన్నుకోవడం, అందులో ప్రతిపాక చాలా సన్నిహితంగా ఉన్న ప్రతిపాక డాక్టర్ సుధాకర్ గారిని ఇప్పుడే నేను కలవగలిగినాను, సుబ్బారావు గారిని. అంటే ప్రతిపాక నుంచి రెండే మాటలు చెప్పి నేను ఐ విల్ జస్ట్ లైక్ ప్రతిపాక వెరీ డైనమిక్, వెరీ యంగ్, ఈజ్ యంగ్ టు అస్ బట్ ఈజ్ యంగ్ అవర్ మై లీడర్ అవర్ లీడర్ అవర్ గ్రూప్ లీడర్ ఐ కెన్ సే. ఎంత డైనమిక్ అంటే కూడా ఆయన మాట్లాడితే ఇట్లే కూర్చొని డిజైన్ చేసేస్తాడు ఏదైనా సరే, ఎనీథింగ్ ఈ విల్ టైప్ అండ్ ఈ విల్ డిజైన్ అండ్ బ్రాడ్కాస్ట్ అండ్ ఆయన తలపెట్టుకున్న కార్యక్రమాలు, అంటే నిర్దిష్టమైన కార్యక్రమాలు, రచనలు, సాహిత్యం, సమాజము, సోషల్ ఇంజనీరింగ్, ఈ విషయాలు ప్రాంతంలో ఎవరికి అవసరం ఉన్నాయి ఈ సర్కస్లో, అంటే సాహిత్యము, కల్చర్ అండ్ సంస్కృతి, వీటి పట్ల మక్కువ ఉన్న యంగ్ లీడర్ అండ్ వారి నాన్నగారు కూడా సిరిసిల్ల పట్టణానికి ఆ ప్రాంతంలో పురప్రముఖులకు రా మొదటి పౌరుల కింద వారి నాన్నగారు అటువంటి కుటుంబం, వారి ఇంట్లో భోంచేది వారు లేరు అనుకుంటాను నేను ఆ రోజులల్లో. ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇండిపెండెన్స్ పీరియడ్ నుంచి కూడా తను కలిసే అవకాశం దొరికింది, వెళ్ళినప్పుడు కూడా మోహన్ కలుసుకుంటాం. బట్ ఈస్ గ్రోన్ టు ఏ నేషనల్ లెవెల్ వెరీ ఇన్ ఏజ్ అండ్ నౌ ఈజ్ ఏ అసోసియేటెడ్ ఇటర్ ఆఫ్ నేషనల్ బుక్ ట్రస్ట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి ఏకైక వ్యక్తి పెద్ద బాధ్యత దేశ స్థాయిలో నిర్వహిస్తున్నాడంటే ఎంత సింపుల్గా చిన్న ఉన్నా ఈజ్ ద ఓన్లీ పర్సన్. బట్ అంటే ప్రభుత్వాలు ఎంతవరకు మన వాళ్ళని గుర్తించినా, ప్రభుత్వాలను ప్రతి కార్యక్రమాన్ని భూదాల మీద వేసుకొని ఏ ప్రభుత్వం ఉండని మోహన్ తెలిసిన నాటి నుంచి మోసుకున్నాడు. 2005 నుంచి ఆయన ఈ యొక్క రచనలు, ముఖ్యంగా బాల సాహిత్యం రచనలు ప్రారంభం చేసిన వ్యక్తి, ఇవ్వటి వరకు ఎన్నో రచనలు చేసి, ఎన్నో సంపాదకీయాలు చేసి, నిన్నటి వరకు కూడా 17 వరకు కూడా ఈ మధ్యలోనే పుస్తకం ప్రచురించి తెచ్చిన మోహన్ తన యొక్క మట్టి యొక్క వాసనని కూడా అందులో చూపిస్తూ మంచి భాషలో, తెలుగు సాహిత్యం అంటే ఆషామాషి కాదు, వందల మంది ఉన్నారు రచయితలు, అందులో 10-15 మంది నిజంగా పిల్లల హృదయాన్ని అతుక్కొని వాళ్ళ జీవనంలో ఒక విజన్ డెవలప్ చేయగలిగి ఆలోచించే శక్తి కలిగేటువంటి రచించే రచయితలు తక్కువ ఉన్నారు. అందులో ఫ్యూ పీపుల్ రియలీ రైట్ ఫర్ చిల్డ్రన్ మిస్టర్ ప్రతిపాక మోహన్. ఆయన్ని మనం ఈ పురస్కారానికి ఎన్నుకోవడం ఖచ్చితంగా పురస్కారం వేదిక పురస్కారానికి గౌరవం ఇస్తుంది. మోహన్ పురస్కారం గ్రహించడం మోహన్కు గౌరవం, సమాజం గౌరవం ఇస్తుంది, మోహన్కి ఇవ్వడం కూడా మనకి సంస్థ కూడా గౌరవం భావిస్తూ
కుచ్చి వేస్తారు కదా. ఐ యామ్ హ్యాపీ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.